నమస్తే నేను నరేష్ వెల్కమ్స్ టు చైర్మన్స్ వ్యూ ఈరోజు చైర్మన్స్ వ్యూ కార్యక్రమంలో భాగంగా మనం ప్రభుత్వ పోకడలేంటి జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితులు ఏంటి రాష్ట్రంలో రోజు రోజుకి మారుతున్న రాజకీయ పరిస్థితుల మీద చర్చించే కార్యక్రమమే చైర్మన్స్ వ్యూ కార్యక్రమం అయితే ఈరోజు ఈ చైర్మన్స్ వ్యూ కార్యక్రమంలో భాగంగా మనం ప్రధానంగా మూడు అంశాల మీద చర్చిస్తున్నాము అదేంటంటే ఒకటి ప్రజలకు సంబంధించిన ఈ ధరణి సమస్య రైతులు మొత్తం కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ ధరణి సమస్య మీద అసలు ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది నిజంగా భూముల మీద హక్కులు కల్పించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా లేదా ధరణి మొదలై దాదాపు సంవత్సర కాలమైన ఇప్పటికీ సమస్యలు ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ ఇదొక అంశం అయితే మరొక అంశము రాష్ట్రంలో ప్రజా సమస్యలను పక్కకు కొట్టే విధంగా గ్రీన్ ఛాలెంజ్లు వైట్ ఛాలెంజ్లు అంటూ అటు కాంగ్రెస్ ఇటు టీఆర్ఎస్ కొత్త నాటకానికి తెరలేపాయి అన్న బండి సంజయ్ ఆరోపణల నేపథ్యంలో నిజంగా ఈ వైట్ ఛాలెంజ్ ఎవరిని ఉద్దేశించి చేసింది గ్రీన్ ఛాలెంజ్ నిజంగా ప్ర ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అన్నది రెండో అంశం అయితే ఇక మూడో అంశము తెలంగాణ రాష్ట్రంలో విద్య మీద ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది ఇప్పటివరకు కూడా బడిపంతులకు సంబంధించిన కొలువులను భర్తీ చేయకపోవటం మరొక వైపు మూడు వేల స్కూళ్లను మూసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసే క్రమంలో విద్యా వాలంటీర్లను కూడా తొలగించే తొలగించే ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది నిజంగా ప్రజలకు కానీ లేకపోతే పేద విద్యార్థులకు కానీ విద్య అందించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా లేదా అన్న అంశానికి సంబంధించి రాజ్ న్యూస్ చైర్మన్ నాయిని నరతం రెడ్డి గారి వ్యూ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన స్టూడియోలో మనతో పాటు నాయని నరత్తం రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు సార్ వెల్కమ్ సార్ ఇప్పుడు ప్రధానంగా మనం మొదట ఈ ధరణి సమస్యలు చూద్దాం సార్ అక్టోబర్ పదికి ధరణి చట్టం అమల్లోకి వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి ఇప్పటికీ కూడా సంవత్సరం అయింది ఇప్పటికీ కూడా సమస్యలు వెల్లువెత్తునే ఉన్నాయి కానీ ప్రభుత్వం మొన్నటి వరకు కూడా ధరణి వల్ల ఎటువంటి సమస్యలు లేవు కేవలం ధరణి రాకముందు ఎవరైతే మధ్య దళారులు అవినీతికి పాల్పడే వారికే ఈ కష్టం తప్ప రైతులకు ఎటువంటి కష్టం లేదు అని చెప్పిన ప్రభుత్వము మూడు రోజుల క్రితం జరిగిన కేబినెట్ సమావేశంలో క్యాబినెట్ సబ్ కమిటీని సైతం ఏర్పాటు చేసింది మంత్రి హరీష్ రావు నేతృత్వంలో అసలు ఎట్లా చూడాలి సంవత్సరం తర్వాత ప్రభుత్వంలో వచ్చిన ఈ రియలైజేషన్ దేనికి సంకేతం అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక కుటుంబాలు ముఖ్యంగా ఉద్యోగస్తులు వ్యాపారస్తులు తర్వాత ఈ భూమికి సంబంధం లేనటువంటి వ్యక్తులందరికీ కూడా ఈ ఏం సమస్య ఇది ధరణి సమస్య అనే ఇది కొత్తగా మాట్లాడుతున్నారు ఈ సమస్య ఏంది అనేటువంటి కొన్ని వాళ్ళకు కొన్ని ప్రశ్నలు ఉంటాయి మనసులో వాళ్ళకు సంబంధం లేని వ్యవహారం లాగా ఉంటుంది కానీ బాధపడుతున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కేసీఆర్ చేసినటువంటి అన్యాయం వీళ్ళకి కనుక అర్థమైతే ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో సృష్టించిండా అనేటువంటి ఒక మానసిక స్థితి ఏర్పడడం అయితే ఖాయమని అవును సార్ అందుకే ధరణి సమస్యలు అనేటువంటిది ఒక రైతుల సమస్యలే కాదు భూ యజమానుల సమస్యలే కాదు ఇది రాష్ట్రం సమస్యగా మారింది దీన్ని అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది కేసీఆర్ తన మానస పుత్రికగా కేసీఆర్ చాలా బ్రహ్మాండమైనటువంటి భూ ప్రక్షాళనగా భారతదేశంలోనే ఏ రాష్ట్రము ఇవ్వలేనటువంటి మంచి భూ ప్రక్షాళనని అంటే భూ రికార్డుల ప్రక్షాళన ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నా అని చెప్పి దీన్ని ఒక అద్భుతమైన స్కీమ్గా తీర్చిదిద్దిన అని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి ముందు చెప్పి ఇంకా ఇంతకు మించి ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ చేసే తోడే లేడు అనేటువంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసిండు కాబట్టి ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఎవరికి లాభం జరిగింది ఎవరికి నష్టం జరుగుతున్నది ఆ నష్టము ఎంత పెద్ద స్థాయిలో ఉంది ఎంత తీవ్ర స్థాయిలో ఉందో ఈ రాష్ట్ర ప్రజలలో చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఎవరైనా ఒకరోజు భూమి కొనుక్కునే వాళ్ళే భూమి కావాలనుకునే వాళ్ళే వ్యాపారస్తుడు కానీ రైతు కానీ ఎవరైనా సరే ఈరోజు తనకంటూ కొంత భూమి ఉండాలి ఈ భూ ప్రపంచంలోని ఆలోచించటం వాళ్ళకి ఎన్ని రకాలుగా కష్టాలు వస్తున్నాయి అనేటువంటిదే ఇప్పుడు ప్రశ్న అయితే సంవత్సర కాలం పాటు వాళ్ళ పత్రిక మానస పత్రికల్లో నమస్తే తెలంగాణలో వాళ్ళ టీ న్యూస్ ఛానల్లో ఎప్పుడు చూడ అసలు ధరణి వల్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ధరణి చాలా అద్భుతమైనటువంటి పథకము ఈ అద్భుతమైనటువంటి పథకం ద్వారా రాష్ట్రంలో రైతులు ముందులా కాకుండా చాలా సంతోషంగా బ్రతుకుతున్నారు అసలు భూ యజమానులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అనేటువంటి ఎస్టాబ్లిష్మెంట్ చేసింది అదే పత్రికలో అదే టీవీ ఛానల్లో మొన్న కేబినెట్ మీటింగ్ తర్వాత ధరణిలో ఉన్న ఇన్ని సమస్యలు ఉన్నాయని జాబితాను వాళ్ళే ప్రకటించారు అంటే ఈ సంవత్సర కాలం పాటు వీళ్ళు బ్రహ్మాండము అద్భుతము ప్రపంచంలోనే ఎక్కడ లేదనే ఎక్కడ లేని విధంగా నడుస్తున్న ధరణి అని చెప్పిన్నారు కదా మరి సంవత్సరం తర్వాత వాళ్ళే ప్రకటిస్తే ఈ సంవత్సర కాలం లోపల బాధిత వర్గాలు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఎంత నష్టం జరిగింది వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అవి కూడా ఈ ఇదే పత్రిక ఇదే టీవీ ఛానల్ చెప్తే బాగుండేది ఎందుకంటే ఈ మధ్యకాలంలో బాధితులందరూ ఎక్కితే కొన్ని టీవీ ఛానళ్ళు మనతో పాటు కొందరు ఈ పత్రికలు కొంత మేర దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అది తీవ్రమవుతున్న వేళ దాంట్లో ఉన్న లోపాలు ఉన్నాయి దాని మీద సబ్ కమిటీ చేస్తామనేసి ఏదో ప్రశాంతత అంటే రైతుల లోపల ఏదో ప్రశాంతత తీసుకొచ్చే ప్రయత్నం చేసింది కానీ అది ఒక్కరోజు జాప్యం జాప్యమైన కుటుంబాల కుటుంబాలు అయ్యేటువంటి పరిస్థితి చాలా హత్యలు జరిగినాయి రైతులు ఆత్మహత్య కూడా చేసుకున్నారు నిన్నటి వరకు తన పేరు మీద ఉన్న భూమి రాత్రికి రాత్రి వేరే రైతు మీదకి మార్చబడింది సాంకేతిక సమస్య అనుకోండి లేకపోతే రాజకీయపరమైన సమస్యలు అనుకోండి ఇటువంటి సమస్యలు తలెత్తే సంవత్సరం పాటు కళ్ళు మూసుకున్న ప్రభుత్వం ఎందుకు ఉన్న పలంగా క్యాబినెట్లో ఏమన్న అంటే హుజరాబాద్ ఎన్నికల రిలేషన్ ఏదన్నా ఉందంటారా ఇందులో అంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ సీజన్లో ఏ సమస్య ఎక్కువ ప్రజలలో పోతున్నది లేకపోతే ప్రజలు దేనితో ఎక్కువ బాధపడుతున్నారు పేపర్లు కానీ మీడియా ఛానల్ కానీ దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి అనేది కొంత అబ్జర్వ్ చేస్తాయి ఓకే అందులో భాగంగా ఈ మధ్యకాలంలో ధరణి సమస్య బాగా ముందుకొస్తా ఉన్నది ధరణి వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలు అనేటువంటిది బయటకు వస్తూ ఉన్నది సార్ దాన్ని కప్పిపుచ్చాలి దాన్ని డైవర్ట్ చేయాలి ఎందుకంటే దుబ్బాక ఎలక్షన్స్కి ముందు ఎల్ఆర్ఎస్ ఇష్యూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక కుదుపు కుదుపేసింది దుబాక ఎలక్షన్లో ఎల్ఆర్ఎస్ ఇష్యూ దుబాక ఎలక్షన్స్ మీద పడ్డది ఈ ధరణి సమస్య కూడా అట్లే తయారవుతూ ఉన్నది అది ఎక్కడ హుజరాబాద్ ఎన్నిక మీద పడుతుందో అనేసి భయానికి ఈ సబ్ కమిటీ చేసినట్టు ఒక ప్రకటన చేసిండ్రు కానీ కేసీఆర్ గారికి పూర్తిగా తెలుసు అనుకుంటా ఎందుకంటే ఆయన చిన్న ఊర్లకెళ్ళే వచ్చిండు నేను చిన్నప్పటి నుంచి కూడా ఆయన కొంత ఆ ప్రజలల్లో మమేకమయ్యి అన్ని సమస్యలు వినేటువంటి పరిస్థితులకి వెళ్ళి వచ్చాడు అందుకే ఉద్యమ సమయంలో కూడా చాలా ఇష్యూస్ని రేజ్ చేయగలిగిండు అధికారం వచ్చిన తర్వాత మాత్రం భవిష్యత్తు అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం అనుక్షణం డబ్బు కావాలనేటువంటి దాంట్లోకి వెళ్ళిపోయాడు అంటే ఉద్యమ సమయంలో ఉన్నటువంటి కేసీఆర్ వేరు అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ వేరు అధికారంలోకి వచ్చిన తర్వాత డబ్బు యావ ఎక్కువైనట్టు మాత్రం అనిపిస్తూ ఉన్నది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అనుక్షణం ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలను డబ్బుతోటే నడిపిస్తున్నట్టు కనబడుతూ ఉన్నాయి పరిస్థితులు మరి ఏమనుకున్నాడో ఏమో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి భాగం మొత్తం ఆ భూమి మొత్తం రికార్డ్స్ అన్నీ ఆయన చేతిలోనే ఉండాలి ఆయన గుప్పిట్లో ఆయన గుప్పిట్లో ఉండాలనేటువంటి భావనలకైతే వెళ్ళిపోయాడు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సర్వే నెంబర్ కూడా ప్రగతి భవన్లో ఆయన గుప్పిట్లో ఉంది ఇది చాలా స్పష్టం ధరణి తరు ధరణి ద్వారా అంటే సమూలమైనటువంటి ప్రక్షాళన తీసుకొచ్చిన ఈ సమూలమైనటువంటి ప్రక్షాళన ద్వారా రైతులకు మేలు చేకూరుతుంది అనేటువంటి వంకతోటి ఈరోజు మొత్తం దాని నీకు సిస్టమ్ అంటే దాని సాఫ్ట్వేర్ అదంతా డెవలప్ చేసి దాన్ని కంప్యూటరీకరిస్తున్నటువంటి ఒక నెపంతో ఆ మొత్తం కీని దాని చేతులకు తీసుకొచ్చుకున్నాడు ఈరోజు రాష్ట్రంలో ఏ సర్వే నెంబరు ఈ రాత్రికి రాత్రి కిరికిర్లలో పోవాలన్నా ఆ గొడవలకు పోవాలన్నా ప్రగతి భవన్లో మీటు నొక్కితే గొడవలకు వెళ్ళిపోతుంది ఏది క్లియర్ చేయాలన్నా ప్రగతి భవన్లో మీటు తగ్గితే క్లియర్ అయిపోతుంది ఆ స్థాయికి దాన్ని తీసుకుని పోయి ఇంతకుముందు భూముల గొడవలు ఉంటాయి సింపుల్గా గ్రామాలలో భూముల గొడవలు ఉండి ఉంటే ఊర్లో పంచాయతీ పెట్టుకొని దాన్ని తస్పై చేసుకొని అది ఎంఆర్ఓ గారి దగ్గరికి పోయి ఒక లెటర్ ఇస్తే ఎంఆర్ఓ గారు కూడా ఊర్లలోకి వచ్చేసి ఎంక్వైరీ ఎంక్వైరీ చేసి ఓ నోటీస్ అని ఎంఆర్ఓ దాని సమస్యను తీర్చేటోడు ఎంఆర్ఓ స్థాయిలో అయిపోయేది ఆపై స్థాయి అయితే ఆర్డీఓ దగ్గర అప్పీల్ చేసుకున్నట్లు ఆర్డీఓ స్థాయి దగ్గర చాలా ఈ సర్వే నంబర్ల గొడవలు క్లియర్ అయ్యేటివి ఇవాళ ఈ భూ రికార్డుల ప్రక్షాళన ఏమైపోయిందంటే గ్రామాలలో ఉండేటువంటి చిన్న చిన్న పంచాయతీలను కూడా ఎంఆర్ఓ ఆఫీసుల పరిష్కారం కాదు ఆర్డీఓ ఆఫీసుల పరిష్కారం కాదు కలెక్టర్ ఆఫీస్కి పోవాలి అవును కలెక్టర్ ఆఫీస్కి పోతేనే కలెక్టర్ దాని మీద ఎంక్వైరీ చేసి పరిష్కరిస్తేనే పరిష్కారం అవుతుంది అవును అక్కడి వరకు మంచిదే అవును సార్ అక్కడి వరకు మంచిదే చిన్న జిల్లాలు అయిపోయినాయి కలెక్టర్లు చాలామంది ఉన్నారు సమస్యలు పరిష్కరిస్తారని చెప్పిండు కింది స్థాయి ఎంప్లాయీస్ అయితే దీంట్లో అవినీతి చేస్తున్నారు తద్వారా రైతులు బాధపడుతున్నారని చెప్పినావు కింది స్థాయి అధికారులు అవినీతి చేస్తుండ్రు తర్వాత రైతులు బాధపడుతున్నారు ఓకే మరి కలెక్టర్లే అవినీతికి పాల్పడితే అవును ఈ వ్యవస్థ ఏం కావాలి కరెక్ట్ కలెక్టర్లే అవినీతికి తావిస్తే కలెక్టర్ల దగ్గర పోయినటువంటి సమస్యను చిన్న సమస్య కలెక్టర్ దగ్గరికి ఎప్పుడు పోతుంది ఎంఆర్ఓ నుంచి కాకపోతే పోతుంది ఆర్డీఓ నుంచి కాకపోతే పోతుంది అప్పుడు కలెక్టర్ దగ్గర పోతుంది అప్పుడు పెద్ద సమస్య అది ఇద్దరు నుంచి కాకపోతే అది పాత పద్ధతి ఇప్పుడు కింద ఎంఆర్ఓ లేడు ఆర్డిఓ లేడు చిన్న సమస్య కూడా కలెక్టర్ దగ్గర పోతే కలెక్టర్ దగ్గర పోయింది కూడా చాలా ప్రతిదీ పెద్ద సమస్య అయిపోయింది అంటే ఎట్లుందంటే సార్ చిన్న జ్వరం వస్తే నిమ్స్ వచ్చినట్టు ఉంటది అంతే జ్వరం వస్తే నువ్వు చాలా పెద్ద నిమ్స్ ఏంటండి యశోద హాస్పిటల్ పోవాలి ఇలా జ్వరం వస్తే యశోద హాస్పిటల్కి పోయి గోలేసుకోవాలి అట్లుంది జ్వరం మనకి ఏది దగ్గొచ్చినా యశోద హాస్పిటల్కి పోవాలి ఓకే అంత కాస్ట్లీ అయిపోయింది అంటే భూ రికార్డులలో గొడవలు వస్తే అంత కాస్ట్లీ అయిపోయింది రైట్ ఇలా కలెక్టర్ దగ్గర పోయిన తర్వాత ఏమంటారు కలెక్టర్ సింపుల్గా ఆయనకు టైం ఉండదు లేకపోతే ఆయనకు ఇంకేదన్నా ఆలోచన ఉన్నదనుకోండి ఆయన ఏం చేస్తాడు అది ఇష్యూ ఉన్నదండి దాన్ని ఎంక్వైరీ చేయాలి కాబట్టి దాన్ని పెండింగ్ పెట్టండి పెండింగ్ పెట్టిన తర్వాత ఒక సామాన్యుడు ఒక రైతు ఎన్ని రోజులు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతాడు ఎన్నిసార్లు కలెక్టర్ను కలవగలుగుతాడు కలెక్టర్తో గట్టిగా ఏం మాట్లాడగలుగుతాడు ఒక రైతు కాబట్టి ఈరోజు ఇంకా రైతు విషయం వేరు కలెక్టర్లు ఇంకొక కోణం ఎక్కడ అయిపోయిందంటే హైదరాబాదుకు ఒక వన్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేడియస్లో ఉన్నటువంటి ప్రాంతం అంతా ఈరోజు కోట్లలో విలువ చేస్తున్నారు అవును సార్ ఒక రెండు సర్వే నంబర్లు ఇబ్బందులలో పోయి ఆ సర్వే నెంబర్లు క్లియర్ చేయండి ధరణిలా ధరణిలో అనేసి కలెక్టర్ దగ్గరికి ఫైల్ పోతే కలెక్టర్ దాన్ని విలువ వెళ్తున్నదో కలెక్టర్కు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది కలెక్టర్ ఆఫీస్లో అర్థమైపోతుంది ఓహో నేను ఇప్పుడు ఈ పది కోట్ల విలువగలవా ఫైల్ క్లియర్ చేయన్నా అయితే నాకేంటి నా ఆఫీస్కి ఏంటి ఇది తెలంగాణ రాష్ట్రంలో ధరణి వల్ల వచ్చినటువంటి సమస్య కేసీఆర్ గారు ముందు దీని మీద దృష్టి పెట్టాలి గోటితోటి పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చిండు ధరణి పేరు చెప్పి ఇలా ఎంఆర్ఓ తోటి అయ్యేదాన్ని కలెక్టర్ దగ్గర దాకా తీసుకొచ్చండు కలెక్టర్ దగ్గర చాలా చాలా ఇష్యూస్ పెండింగ్లో ఉంటున్నాయి సరే వాళ్ళకి పని భారం అనుకుందాం ఒకవైపు ఒకవైపు అవినీతి అనుకుందాం ఇంకొక వైపు దాని వెనుక రాజకీయ నాయకుల హస్తం అనుకుందాం ఏ రకంగా అయితే ఏమైంది ఇప్పుడు నాకు తెలిసి మా ఊర్లో ఒక కేసు వచ్చింది కుటుంబంలో ముగ్గురు పేరని ఉన్నది అవును ధరణి రాకముందు వాళ్ళ ఇంట్లో ఓకే ఇద్దరు పేరున పాస్బుక్లు వచ్చేసినాయి ఒక వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్న పేరు మీద ఉన్న ల్యాండ్కి పాస్బుక్ రాలేదు రాలేదు ఆ ఆ పెద్ద మనిషిది వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇప్పుడు దానికి పాస్బుక్ లేదు విరాసత్ కావాలంటే కూడా అదిగా ఆయన రేపు మాపోయితే ఉన్నాడు అవును ఇప్పుడు ఏంది ఆ ల్యాండ్ పరిస్థితి ఏంది ఈ ల్యాండ్ సర్వే నెంబర్లు పెట్టుకొని ఇది తరతరాలుగా మానించేలే ఉన్నది ఇంకో ఇది పాత పాస్బుక్ మన ఆయనది ఎక్కలేదు కొంచెం మన ఆయనది ఎక్కిచ్చే పాస్బుక్ ఎక్కి అంటే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కాళ్ళు తిరిగేటట్టు చెప్పులు తిరిగ చెప్పులు అడిగేట తిరగాలి ఆర్డీఓ ఆఫీస్కి చెప్పులు కలిగేట తిరగాలి ఆయన కలెక్టర్ దగ్గరికి పోవాలి అవును కలెక్టర్ పోగానే కలెక్టర్ దగ్గర ఇది కనీసం ఈ రోజు తెలంగాణలో ఇరవై లక్షలు ముప్పై లక్షలు కామన్ అయిపోయింది అవును మూడు ఎకరాలంటే కోటి రూపాయలు నాకేంటి ఇది ఫైల్ క్లియర్ చేస్తే అవును అంటే యథా రాజా తదా ప్రజ బాగా లగ్జరీ కలవడ్డరు పడ్డరు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత మొట్టమొదటిగా ఏర్పడ్డటువంటి అంటే కొత్తగా ఏర్పడ్డటువంటి రాష్ట్రంలో అన్ని ఇబ్బందుల నుంచి మనం బయటపడాలని తెలిసిన ముఖ్యమంత్రి గారే స్వయాన అంత పెద్ద పది ఎకరాలల్లో ఒక ఇల్లు కట్టుకొని లగ్జరీ అనుభవిస్తూ నాలాగని అందరూ కలెక్టర్లు నా ఎస్పీలు అందరూ ఉండాలని వాళ్ళకు ఒక లగ్జరీ ఒక కార్లతో అంటే కార్లు బంగ్లాలు ఇవన్నీ ఇచ్చుకుంటూ ఒక లగ్జరీ వాతావరణానికి అలవాటు వాడే పరిస్థితిని కల్పించండు ఎందుకంటే బ్యూరోక్రాట్స్ మొత్తం ఆయన చేతులు ఉండాలి కాబట్టి వాళ్ళు లగ్జరీకి వాళ్ళకి అవకాశం దొరకాలి అయితే ఇంకా అదే సందర్భంగా ఇప్పుడు ధరణిలో సమస్యలు దాదాపు సంవత్సర కాలానికి సమస్యలు వస్తున్నాయి ఇంతకాలం ప్రభుత్వం లేనట్లు నటించింది అంతిమంగా మిగిలినట్లుగా ప్రజల నుంచి ఒత్తిడి వచ్చింది ప్రజలకు సమాధానం ఇవ్వాలి మీడియా మొత్తం కూడా ఫోకస్ చేస్తుంది కాబట్టి సబ్ కమిటీ ఏర్పాటు చేసిండు నా అనుమానం ఏంటంటే సార్ ఈ ధరణి కానీ భూ సమస్య కానీ మొత్తం కేసీఆర్ కుటుంబం చుట్టూ ఎందుకు తిరుగుతుంది ఎందుకంటే రాష్ట్రంలో రెవెన్యూ మంత్రి లేడు సీఎం కేసీఆర్ రెవెన్యూ శాఖకు మంత్రి సీఎస్ ఉంటాడు సీఎస్ చేతిలోనే రెవెన్యూ శాఖకు సెక్రటరీ కూడా లేడు సిఎస్ చేతిలోనే రెవెన్యూ సెక్రటరీగా సీఎస్ కొనసాగుతున్నారు దాంతోపాటు అత్యంత కీలకమైన సీసీఎల్ఏ అంటే చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ గతంలో అడిషనల్ చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారి ఉండేవాడు ఇప్పుడు అది కూడా ఖాళీగా పెట్టి ఆ ఆ అపోజిషన్ కూడా ఆ బాధ్యత కూడా సీఎస్కి ఇచ్చారు ఇప్పుడు తాజాగా మంత్రి హరీష్ రావు నేతృత్వంలో సబ్ కమిటీ వేశారు అంటే ఏదో నాకు మతల కనిపిస్తోంది సీఎం కేసీఆర్ చుట్టూ కేవలం ముగ్గురు చేతుల్లోనే ధరణి ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది ఇప్పుడు ఈటల రాజేందరు రెవెన్యూ మినిస్టర్గా ఉండే గతంలో అప్పుడే ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండే శాఖ మొదటి మొదటి గవర్నమెంట్లో మొదటి ఓకే ఓకే మొదటి గవర్నమెంట్లో రెవెన్యూ శాఖ మంత్రి మహమూద్ అలీ మహమూద్ అలీ ఉండే మహమూద్ మహమూద్ సారీ మహమూద్ అలీ దగ్గర ఉండే మహమూద్ అలీ దగ్గర పెట్టడానికి రీజన్ కూడా అదే తర్వాత ఇప్పుడు హోమ్ మినిస్టర్ ని ఆయన పెట్టుకోవడానికి కూడా ఏంది అని అంటే ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ మహమూలది మహిమూదల్లీ సంతకం పెడతాడు అవును అప్పుడు ఆయనను పెట్టి మొత్తం ఈయననే చూసిండు రెవెన్యూ అప్పుడు మొత్తం ఆయనను పెట్టిండు ఆయనకు కావాల్సిందంతా చేసుకోవడానికి నామకే వాస్తే పెట్టి మొత్తం అబ్జర్వ్ చేసిండు పెట్టేసి తర్వాత ఏం చేసిండు అంత అర్థమైన తర్వాత ఈయన దగ్గరనే పెట్టుకున్నాడు ఓకే మొత్తం ఈయన దగ్గరనే పెట్టుకున్నాడు ఈయన దగ్గర పెట్టుకున్న తర్వాత జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంది అంటే ఆయనకు ఒక్కటి అర్థమైపోయింది తెలంగాణ మొత్తము కూడా కాస్ట్లీయే ఫ్యూచర్లో ఎక్కడ చూసినా కోట్ల రూపాయలకు పోతుంది ఇది వ్యవహారం అంతా కూడా ప్రభుత్వ భూములు ఉన్నాయి ప్రభుత్వ భూములను చాలామందికి అసైన్ చేసినవి ఉన్నాయి అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ ఎక్స్ సర్వీస్మెన్స్కి కానీ ఇట్లా చాలా ఇన్వోసీలు తీసుకోవాల్సినటువంటి ల్యాండ్స్ హైదరాబాదులోనే దాదాపు హైదరాబాద్ చుట్టుపక్కల ఒక ఆరు నుంచి ఎనిమిది వేల ఎకరాలు ఉంది హైదరాబాద్కి ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ రేడియస్లో ఇంత ల్యాండ్ అంతా ఉంది అంటే ఇదంతా కూడా ఎన్వోసీలు క్లీన్ చేసుకోవాలనుకున్నా రేపు ఇష్యూస్ని క్లీన్ చేయాలన్నా రేపు కోర్టులే దేనికన్నా ఎన్వోసీ ఇవ్వాలన్నా ఫైనల్గా రాష్ట్ర ప్రభుత్వం సంతకం పెడితేనే అవుతుంది ఇంత విలువగల దాన్ని వేరే వాళ్ళ చేతిలో పెడితే ఇది ఇంకా దుర్వినియోగం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది నా చేతుల్నే పెట్టుకుంటా అనేటువంటి సాకుతోటి ఆయన చేతులనే పెట్టుకున్నాడు అంటే పక్కాగా విలువ ఉన్నటువంటి భూములు ఆయన చేతిలోనే ఉండాలి అనేటువంటిది ఇది ఆయన మనసులో చాలా స్పష్టంగా ఉన్నది అంటే అది ఈయన చేతులకి వెళ్ళిపోవద్దు అనే దానికి నేను చెప్పుకుంటూ వస్తాను రెండో విషయం ఏంటంటే సబ్ కమిటీ వేసిండు హరీష్ రావు గారిని దానికి కమిటీ చైర్మన్గా పెట్టినట్టున్నాడు ఓకే కానీ ఆ సబ్ కమిటీ ఎన్ని రోజులలో నివేదిక ఇవ్వాలనేటువంటి ఒక వాళ్ళకి డేట్ పెట్టిండు డేట్ ఏం లేదు ఒకటి నీకు డేట్ ఇంకో మీకు సబ్ ప్రజలు చాలా తీవ్రమైనటువంటి సమస్యలతోటి ఇబ్బందులతోటి ధరణిలో ఫేస్ చేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఒక్క కుటుంబం ఉంటుంది వాళ్ళకు ఉండేటువంటి ఒక నాలుగు ఎకరాల భూమి మొత్తం వాళ్ళ సర్వే నంబర్లతోటి కొత్త పాస్ పుస్తకం రాకపోతే వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి లేదంటే ఎవడన్నా పైరవికారు వచ్చేసి కాదు మీ నించెలు కాదు మాకు ఎంత కొంతకు అమ్మేసేయండి అనేసి వాళ్ళ నిట్ట నిల్వన ముంచేటువంటి బేరం అన్న జరుగుతుంది అవును సార్ మరి అట్లాంటి కుటుంబాలు నీ ధరణి సమస్యలను నువ్వు తీర్చేందుకు సంవత్సరము ఆగుతారు వాళ్ళు ఇంట్లో పెళ్లిళ్ళు ఉంటాయి పిల్లలు ఉంటారు చదువులు ఉంటాయి ఎన్నో ఉంటాయి ఇవన్నీ రైతు బంధు రాదు అందరికీ వస్తుంటుంది సంవత్సరాల కొద్ది వాడు ఆ భూమిని పట్టుకొని వేస్తూ ఉంటాడు అంటే ఇట్లాంటి సమస్యలన్నీ నీ దృష్టికి వస్తేనే కదా నువ్వు సబ్ కమిటీ చేసినావు సబ్ కమిటీ ఎన్ని రోజులలో నివేదికిస్తుంది ఓకే మీరు ఎన్ని రోజులలో దాన్ని మార్చుతారు ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎన్ని రోజులలో బయటపడేస్తారు నిర్దిష్ట కాలగడువులేదు నిర్దిష్ట కాలగడువు నువ్వు పెట్టలేదు అంటేనే నీకు వక్రబుద్ధి అర్థమవుతా ఉన్నది ఇప్పటి మందం ప్రజలని మభ్య మభ్యపెట్టడానికి ప్రజలను డైవర్ట్ చేయడం కోసము మీరు ఈ ప్రభుత్వం చేస్తున్నట్టు కనబడుతుంది తప్ప నువ్వు నిర్దిష్ట కాలపరిమితి చెప్పు హరీష్ రావు గారిని నువ్వు అక్కడ దానికి సబ్ కమిటీకి చైర్మన్ చేసినాం ఆయన చూస్తాడు నెలన రెండు నెలల మూడు నెలల హరీష్ రావుకు రోజు తిరిగట్టాడు అనే నాలుగు ఊర్లలో పోతే అర్థం కాదా ఎవరి ప్రాబ్లం మీరు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీరు ఒకటి ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఒక మీరు బహిరంగంగా కలెక్టర్ ఆఫీస్లో ఈ ఇష్యూస్ మీద ఒకటి పెట్టండి అవును ఒక ఒక నివే ఏమంటారు దాన్ని ఒక సభలాగా పెట్టండి ఆ సమస్యలు ఎవరెవరు ఉన్నారో అంటే ఆ రోజే తెలిసిపోతుంది మీకు ఎన్ని సమస్యలు ఉన్నాయి అవును దానికి ఒక పద్ధతి లేదు పాడు లేదు ఒక రూట్ మ్యాప్ లేదు ఏం లేకుండా వాళ్ళు నిర్దిష్ట కాల దాంట్లో కూడా కుట్రకోణం వందకు వంద శాతం దాగున్నది అది వాళ్ళ చేతిలో ఉండాలని మళ్ళీ హుజరాబాద్ ఎన్నికల దా తర్వాత కూడా ఈ ముచ్చట ఉండదు మీరు చూడండి ఓకే ధరణిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే ముచ్చట హుజరాబాద్ ఎన్నికల తర్వాత మీకు కనిపించదు రైట్ మొత్తానికి రాష్ట్రంలో నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను దీని మీద చర్చించమని ఆలోచించమని రాజ్యోత్స్ వేదికగా ఎందుకు విజ్ఞప్తి చేస్తున్నా అంటే దీనికి ఇట్లాంటి ఇష్యూస్ తోటి ప్రత్యక్షంగానో పరోక్షంగానో చాలామందికి సంబంధాలు ఉంటాయి కుటుంబానికి ఉంటుంది ప్రతి కుటుంబానికి ఉంటుంది ప్ర మీరు ఏదైతే జీవితంలో మాకంటూ ఒక భూమి ఉండాలి మాకంటూ ఆస్తి ఉండాలనేసి దేని మీద ఫోకస్ చేసి దేని మీదైతే ఇన్వెస్ట్ చేసి దేనైతే కాపాడుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వాటిల్లో ఇట్లాంటి సమస్యలు వస్తే బ్రతుకులు కలెక్టర్ల ఆఫీస్ చుట్టూ తిరుగుడు ప్రగతి భవన్ చుట్టూ తిరగడు తప్ప ఇంకా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో పరిష్కారం లేదు నీకు రైట్ పరిష్కారం కాని పరిస్థితికి వచ్చింది రైట్ లేదు అంటే పైరవిల కార్ పైరవికారుల చుట్టూ తిరగాలి రైట్ సార్ ఎంత దారుణమైనటువంటి గడ్డు పరిస్థితులను నిర్మాణం చేసింది ఈ ప్రభుత్వం అంటే అంత దారుణమైనటువంటి గడ్డు పరిస్థితులను నిర్మాణం చేసింది రైట్ అయితే ప్రధానంగా ధరణిలో ఈ సమస్యలు ఉన్నాయి ఒకటి రెండు సమస్యలు ప్రస్తావించి ఈ అంశాన్ని మనం ముగిద్దాం అదేంటంటే కొన్ని సర్వే సర్వే నెంబర్లను ప్రైవేట్ భూములు అవన్నీ కూడా రైతుల చేతుల్లో ఉండాల్సిన భూములు తాత తండ్రుల నుంచి కూడా వాటిని సాగు చేసుకుంటున్నారు కానీ ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల అవన్నీ కూడా ఈరోజు నిషేధిత జాబితాలో ఉన్నాయి నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటే అదో పెద్ద పెద్ద ప్రక్రియ అది దాంతోపాటుగా మాజీ సైనికులు స్వాతంత్ర సమరయోధుల భూములు కూడా నిషేధిత జాబితాలోనే పెట్టారు అసైండ్ భూములకు విరాసత్ రావట్లేదు అంటే అసైండ్ భూములు అనుభవిస్తున్న కుటుంబాలు తమ వారసులకు అసెంట్ భూములను కేటాయించాలంటే సమస్య అవుతా ఉంది భూసేకరణలో భూమిని కోల్పోయిన వాళ్ళ కొంత పార్ట్ను కోల్పోతే మిగిలిన పార్ట్ను కూడా నిషేధిత జాబితాలో పెట్టారు పెట్టారు ఇట్లా చెప్పుకుంటా పోతే ఈ సమస్యలు మొత్తం చాలా తీవ్రస్థాయిలో ఉన్నాయి ఇదే విషయాన్ని అంటే ఇది ఒక రైతాంగం రైతాంగంతో పాటుగా ఈ సమస్యలను మంత్రులు సైతం చిక్కుముడి విప్పలేకపోతున్నారు ఒక ఉదాహరణ చెప్పి నేను ఈ ఈ టాపిక్ను ముగిస్తాను ఒక మంత్రి తన కూతురి పెళ్లి సందర్భంగా ఒక ఎకరా భూమిని కాస్ట్లీ భూమిని తన అల్లుడికి ఇచ్చారు కట్నం రూపంలో అయితే ఆ భూమి కూడా ఇప్పుడు నిషేధిత జాబితాలో పడిపోయింది సో ఇప్పుడు ఆ మంత్రి గారి కుటుంబంలోనే ఒక ఒక రకమైన ఆందోళన వ్యక్తమవుతోంది నిజంగా ఈ భూమి ప్రభుత్వ భూమి నాకు కేటాయించారా అని చెప్పి అల్లుడు అడుగుతుంటే కాదు అది ప్రభుత్వ భూమి కాదు నిషేధిత జాబితా నుంచి నేను తొలగిస్తాను అని చెప్పి మంత్రి సంవత్సర కాలంగా ప్రయత్నిస్తున్నా కూడా ఆ నిషేధిత జాబితాలో ఉన్న మంత్రి గారి ఒక ఎకరా భూమి ఇప్పుడు ఇంకా బయటికి రావట్లేదు దానికి పట్టా పాస్ పుస్తకం కూడా రాలేదు ఒక మంత్రే సంవత్సర కాలంగా తన భూమిని తాను దక్కించుకోలేకపోతే ఇక బక్క చిక్కిన సన్న చిన్న కారు రైతు పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా ప్రభుత్వం గ్రహించి మంత్రి హరీష్ నేతృత్వంలో సబ్ కమిటీ సబ్ కమిటీ మంత్రివర్గ సబ్ కమిటీ వేసింది ఆ సబ్ కమిటీ కేవలం హుజరాబాద్ ఎన్నికల కోసం కాకుండా ఈ సమస్యను పరిష్కరించి రైతులకు ఈ ఇబ్బందుల నుంచి విముక్తి కలిగించాలి అని చెప్పి రాజ్జోస్ చైర్మన్ నాయని రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాడు